నమస్తే, వెల్కమ్ టు ఆథియా టీవీ. నేను బాలు. మనతో పాటుగా ఉన్నారు తెలుగుదేశం నేత ముప్ప అంకమరావు గారు. వారితో మాట్లాడదాం సార్. నమస్తే. నమస్కారం సార్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము తాజాగా కేంద్రానికి ఒక లేఖ రాసింది, పోలవరం ఇక మా వల్ల కాదు అంటూ చేతులెత్తేసింది. అంటే అప్పట్లో గతంలో తీసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడిని సొంత డబ్బులతో కట్టచ్చు కదా అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంకొక సంవత్సర కాలం ఎలక్షన్స్ ఉన్న టైంలో ఈ లాస్ట్ సంవత్సరంలో చేతులెత్తడానికి గల కారణాలు ఏంటంటారు? అక్కడ మీరు క్షుణ్ణంగా ఆలోచించుకుంటే పోలవరం గురించి పూర్వపరాలు పరిశీలిస్తే ఆయన ఏం చెప్తున్నాడు, మా నాన్నగారు ప్రారంభించినటువంటి పోలవరాన్ని జలయజ్ఞం నేను పూర్తి చేస్తాను. చంద్రబాబు నాయుడు గారు అది మామూలుగా ఏటీఎంగా ఉపయోగించుకున్నాడు. అవును, ఆయన పనులేమి చేయలేదు, పోలవరంలో ప్రచారం తప్ప ఎలాంటి పనులు జరగలేదు అని చెప్పని ఆయన ప్రచారం చేశాడు. ఆ ప్రచారం జనం కూడా నమ్మారు. ఓకే, నాకు ఇప్పటికీ అర్థం కాదు ఏంటంటే కొన్ని లక్షల మంది సందర్శించారు దాన్ని. అవును, తెలుగుదేశం ప్రభుత్వం టైంలో అక్కడ జరుగుతున్నటువంటి పనులను పరిశీలించడానికి వెళ్ళే వాళ్ళకి ఉచితంగా బస్సులు ఏర్పాటు చేసింది ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం. దాన్ని కొన్ని లక్షల మంది వెళ్ళి చూసి వచ్చారు. చూసి వచ్చిన వాళ్ళు కూడా ఈ ప్రచారాన్ని ఎలా నమ్మారనేది నాకు ఇప్పటికి అర్థం కానిది ప్రశ్న. ఓకే సరే, ఇప్పుడు దాన్ని పక్కన పడేద్దాం. అయిపోయింది, చంద్రబాబు నాయుడు గారి టైం అయిపోయింది. ఆ రోజు ఏమన్నాడు, కేసీఆర్ గారు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అనుమతించకపోయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్న డబ్బులు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కడుతున్నాడు, నువ్వు కూడా కట్టొచ్చు కదా అని చెప్పని అడిగాడు. అయినా సరే చంద్రబాబు నాయుడు ఇలాంటి ఆయన ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటి అంటే అధికారంలో వచ్చేంత వరకు సమస్యల మీద పోరాడతాడు. అవును, అధికారంలో వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చెందాలి, రాష్ట్రానికి ఏమేమి ఉపయోగం, ప్రజలకు ఏంటి ఉపయోగం, వాటి గురించి ప్రణాళిక చేసుకుంటూ వాటి గురించి వెళ్ళిపోతూనే ఉన్నాడు. అందుకని వీళ్ళు ఎన్ని మాట్లాడినా దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో తీసుకొని జాతీయ ప్రాజెక్ట్ అంటే కేంద్రం చేయాలి. అయినా సరే రాష్ట్ర ప్రాజెక్ట్ రాష్ట్రం తన చేతుల్లో తీసుకొని చంద్రబాబు నాయుడు గారు 4 సంవత్సరాలు దాన్ని పరిగెత్తించి 72% ఇప్పటి వరకు భారతదేశం మొత్తం మీద జాతీయ ప్రాజెక్టులుగా ప్రకటించినవన్నీ ఏ దశలో ఉన్నాయని చెప్పి పరిశీలన చేసుకుంటే అన్నిటికంటే అత్యంత వేగవంతంగా 72% పనులు పూర్తయిన ఏకైక ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు. అది చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యమైంది. సోమవారాన్ని ఆయన పోలవరం చేశారు. అంటే ఆయన అంత చిత్తశుద్ధి తోటి దీనివల్ల రాష్ట్ర రైతాంగానికి చాలా ఉపయోగం, అలాగే పొరుగున్న రాష్ట్రాలకు కూడా ఉపయోగం. కానీ వాడు దుష్ప్రచారం చేసి నిజంగా ఈ లబ్ధి చేకూరి ప్రజలందరూ కనుక అభివృద్ధి చెందితే మన రాష్ట్రానికి ఇబ్బందిని చెప్పిన ఇక్కడ రాష్ట్ర పెద్దలు అలాగే కేంద్ర పెద్దలందరూ కలిసి ఆయన ఏదో అన్యాయం చేస్తున్నాడు పోలవరంలో ఏటీఎంగా వాడుకున్నాను స్వయానా ప్రధానమంత్రి వచ్చి చెప్పారు. అంటే ప్రధానమంత్రి స్థాయి చంద్రబాబు నాయుడు గారి స్థాయి దిగదార్చుకున్నాడు ఆయన. అవును, అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెరిగారని ఇక్కడ అర్థం కావట్లేదు. ఆయన స్థాయి దిగజారింది. అవును, ప్రధానమంత్రి గారి స్థాయి చంద్రబాబు నాయుడు గారి స్థాయి దిగజారలేదు. అదే జరిగిన పనులు ప్రత్యక్షంగా పరోక్షంగా అందరూ ప్రత్యక్షంగా వెళ్ళినా తెలుసు. దాని గురించి టీవీలో వచ్చేటప్పుడు కానీ అది ఏదన్నా కానీ జనం కూడా చూశారు అవన్నీ జరిగినాయి అనేది వాస్తవం అందరికీ తెలిసింది. కానీ ఇలా ప్రచారం నమ్మారు, నమ్మి ఓట్లు వేశారు. అతను ఏదో చేస్తామో అంటే ఈయన ఏదో సొంతంగా చేస్తారన్న ఉద్దేశం తెలియదు. వచ్చిన తర్వాత ఈ 4 సంవత్సరాలు 4% పనులు పూర్తి చేయాల. అంతకుముందు రాష్ట్ర నిధులు ఖర్చు పెట్టి దానికోసం ఖర్చు పెట్టినటువంటి నిధులు తెచ్చుకోవడానికి చాలా పట్టింది. అది వచ్చినాయో రాలేదో ఇప్పుడు కూడా తెలియదు. దాని మీద శ్వేతపత్రం లేదు, దాని మీద జరుగుతున్న పరిణామాల గురించి ఏమేమి వస్తున్నాయో తెలియదు. ఒక చిన్న విషయం, నాబార్డు నిధులు రావాలి. అవును, నాబార్డు డైరెక్ట్ నాబార్డు నుంచి తెచ్చుకోవచ్చు. దీనికి నువ్వు ఎంత తీసుకొచ్చావు, ఎంత వాడుతున్నావు, ఎందుకు ఆ డబ్బులు తెచ్చుకోవటం లేదు, ఇది ఒకటి. ఈ రోజు నువ్వు చేతులెత్తేసావు నా వల్ల కాదని. నిన్నటిదాకా నువ్వు పలికిన ప్రగల్భాలు ఏంటి, అసెంబ్లీలో నువ్వేం మాట్లాడావు, 21 కర్ణాటకల్లో పూర్తి చేస్తా ఉన్నావు, 21 పోయింది, 22 పోయింది, 23 కూడా పోయింది, 24 నువ్వు చేసేది ఏం లేదు, ఎందుకంటే నువ్వు ఎటు దిగిపోతున్నావు కాబట్టి. మరి ఇవన్నీ నువ్వు చేసి పోలవరం మీద రైతులకే కాకుండా అంతర్రాష్ట్రానికి జీవనాడైన దాన్ని ఎందుకు ఇంత నెరవేరు చేసావంటే నీకు ఒక అవగాహన లేదు. ఓకే, రాష్ట్రం ఏంటి, రాష్ట్ర భవిష్యత్తు ఏంటి, ప్రజల భవిష్యత్తు ఏంటి, రైతుల భవిష్యత్తు ఏంటి, అసలు ప్రజల భవిష్యత్తు మీదే నీకు అసలు అవగాహనే లేదు. నీ భవిష్యత్తు, నీ కుటుంబ సభ్యుల భవిష్యత్తు, నీ పార్టీ భవిష్యత్తు తప్ప ప్రజల భవిష్యత్తు నీకు తెలియదు అనేది సుస్పష్టంగా జనానికి అర్థమైపోయింది. బట్ ఇందులో నాకు మరొక ప్రశ్న అండి, గతంలో తీసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారి టైంలో కేంద్ర ప్రభుత్వంతో కొంతకాలం పాటు మైత్రి ఉన్నప్పటికీ కూడా లాస్ట్ క్లాస్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు సంబంధించి కేంద్రం నుంచి ముండి వైఖరి ఏమైనా వ్యతిరేకత వచ్చిన తర్వాత
స్పెషల్ ప్యాకేజీ అన్నారు. ఆ స్పెషల్ ప్యాకేజీ కూడా కాకపోయేసరికి అప్పుడు కేంద్రంతో చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకించారు. సో కేంద్రంతో వ్యతిరేకత ఉంటే నిధులు రావు ఖచ్చితంగా. మరి వచ్చిన రోజు నుంచి నువ్వు కేంద్రం కాళ్ళ మీద పడి నీ ప్రతి ఖర్చుకి ప్రతి నెల వెళ్ళి రూపాయి అప్పు చేసుకుని వాళ్ళ రాష్ట్రానికి 10 లక్షల కోట్లు అప్పు చేసిన నువ్వు పోలవరానికి సంబంధించి మాత్రం ఎందుకు ప్రశ్నించలేకపోతున్నా అంటే ఒక పాయింట్ రేజ్ అవుతుంది. దీనికి మీరేమంటారు? ఇప్పుడు ఇందాక చెప్పానండి, ఇప్పుడు ఆయన ఆలోచన ఏంటంటే ఏది అభివృద్ధి చెందకూడదు. ఇప్పుడు మిగిలిన పథకాలు డబ్బులు తీసుకొచ్చారు అనుకోండి, ఆ పథకానికి బటన్ నొక్కి వేస్తాను అన్నాడు, వివరాలు లేవు, అది గోడ కొట్టించున్నప్పుడు తిరిగి రాదు, ఏ వివరాలు లేవు దానికి రాదు, ఆ జనానికి వెళ్ళిపోతుంది సంతోషమే, పేద ప్రజలు డబ్బులు ఇవ్వడానికి ఊరు వ్యతిరేకం కాదు, సంపద సృష్టించి చంద్రబాబు నాయుడు ఏం చేశారు, సంక్షేమాన్ని ప్రగతిని రెండు ముందు తీసుకెళ్లాడు కాబట్టి నీకు ఆలోచన దాని నుంచి ఎవరికి భారం కాకుండా కరెంటు ఛార్జీలు పెంచలేదు, బస్ ఛార్జీలు పెంచలేదు, పోలవరం పనులు ఆగలేదు, అభివృద్ధి పనులు ఆగలేదు, సంక్షేమ పథకాలు ఆగలేదు, కంపెనీలు వచ్చాయి, పరిశ్రమలు వస్తేనే కదా ఏది జరిగింది కదా. ఇప్పుడు ఆ రోజు ఏమి జరగలేదు అన్న, నువ్వే అసెంబ్లీ సాక్షిగా 5 లక్షల మందికి లబ్ధి చేకూరింది, ఉద్యోగ అవకాశాలు కలిగింది అని చెప్పని మీరే చెప్పడం జరిగింది. అలాగే కేంద్రం పోలవరంలో ఎలాంటి అవినీతి జరగలేదు చంద్రబాబు నాయుడు గారి హయాంలో అని చెప్పి కేంద్రం ఇప్పటికి 3-4 సార్లు విజయసాయిరెడ్డి గారు మీ సభ్యుల ప్రశ్నలకి కేంద్రం లిఖితపూర్వకంగా సమాధానాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నువ్వు ఈ చేతులెత్తి దాని అర్థం ఏంటి? అంటే గతంలో తీసుకున్నట్లయితే అనిల్ కుమార్ యాదవ్ అసెంబ్లీలో చేసిన వ్యంగ్యాస్త్రాలు కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి అంబటి రాంబాబు గారు కావచ్చు, మొన్న భారీ వర్షాలకి అక్కడ కాఫర్డామ్ మొత్తం కూలిపోతున్నా, లేకపోతే వీటిలో వారిద్దరూ వచ్చిన నష్టానికి, అంటే 4 ఏళ్ల తర్వాత కూడా ఇంకా చంద్రబాబు నాయుడు కారణంగానే వర్షాలు పడ్డట్టుగా, చంద్రబాబు నాయుడు గారి కారణంగానే అవంతా నాశనం ఎంతగా చెప్పడాన్ని, అంటే ప్రజలు నమ్ముతారా లేదా అన్న ఈ లాజిక్ ని ఎందుకు మంత్రి స్థాయి వాళ్ళు ఎందుకు ఆలోచించట్లేదంట? వాళ్ళు ఏంటంటే మేము ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారు, మమ్మల్ని నమ్మే కదా 150 సీట్లు వచ్చింది, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు 170 సీట్లు కావాలన్నారు కాబట్టి ఎందుకు గెలవో చూద్దాం అన్నారు కాబట్టి, మేము ఏం చెప్పినా వాళ్ళు నమ్ముతారు, మాకు 170 సీట్లు ఇస్తారని చెప్పి వాళ్ళు ఆలోచిస్తా ఉన్నారు. ఇప్పుడు మీరు అన్నారు ఏ కాడికి చంద్రబాబు వరదలు వస్తే, వర్షాలు ఎక్కువ కురిసి వరదలు వస్తే చంద్రబాబు నాయుడు గారి నివాసంలో ఉంటున్న దాన్ని ముంచేసి ఇక్కడ అమరావతి మునిగిపోయి తెచ్చి ప్రచారం చేయాలని ప్రయత్నం చేశారు, బోటు అడ్డం పెట్టారు, నీళ్లు ఈ వరదలు రావడానికి ప్రమేయం చేశారు, కానీ ఏమీ జరగలేదు. అది చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు, రాజధానికి ఎలా ఇబ్బందులు లేకుండా ఆయన చేసుకున్నాడు, ప్రజలకు అవగాహన అయింది, ఆహా ఇది వీళ్ళు చెప్పే ప్రచారం వాస్తవం కాదు, వీళ్ళు కావాలని చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు ఇబ్బంది పెట్టాలి, ఒక వ్యక్తిని ఇబ్బంది పెడతామని చెప్పి వ్యవస్థలను అన్నింటినీ నాశనం చేసేసి అభివృద్ధి లేకుండా చేసి అన్ని కులాలని అన్ని మతాలని అన్ని వ్యాపారాలని ఇబ్బంది పెడుతున్న వ్యక్తి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అండి. రైట్. మరో పక్కన 2014 ఎస్టిమేషన్స్ ప్రకారం కేంద్రం నిధులు ఇస్తామంటున్న నేపథ్యంలో మళ్ళీ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్ లో నీ సొంత మనిషి అయినటువంటి బేగా రామకృష్ణారెడ్డి వాళ్ళకి నీ టెండరింగ్ ఇచ్చినప్పుడు మరి వాళ్ళ నుంచి నిధులు రావాలి కదా, మరి ఆ నిధులు ఏమైపోతున్నాయి, లేకపోతే కేంద్రం నుంచి నిధులు అవుతున్నాయి ఏమవుతున్నాయి, ఎంతవరకు మీరంటే ఇందాక 72% దగ్గర నుంచి ఎంత మేరకు ఇప్పుడు కనిపిస్తున్న ప్రజలకు కనిపిస్తూనే ఉంది, దానికి ఏ రోజు రేపు పొద్దున్న ఎలక్షన్స్ వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి కదా, దానికి ఏం చెప్తారు? అసలు జన దగ్గర ఆయన ఎప్పుడు ఎత్తుతాడు? ఎలాడు కదా, జనాలు బొమ్మేకం లేదు కదా, మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి వెళ్ళాలి కదా, మరి ఎలక్షన్ వచ్చినప్పుడు ఇట్లానే పరదాలు కట్టుకుంటాడు, వెళ్తాడు, మాట్లాడుకుంటాడు, చేసుకుంటాడు, తిరుగుతాడు, వస్తాడు, అందుకని చేయగలిగింది ఏమి లేదు. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారండి, ఒక మాట అన్నారు, ఏం చెయ్యాలి అనేది అవగాహన ఆయనకి లేదు ఫస్ట్, దాని గురించి మర్చిపోండి, ఏదో చేస్తాడని చెప్పి ఎత్తే పెంచి తగ్గించి దానికి తగ్గిస్తే ఉంటుందంటే ఒక బ్యారేజ్ అయింది, ఓ కృష్ణ బ్యారేజ్ అయింది, లేకపోతే ఓ ధవళేశ్వరం బ్యారేజ్ అయింది తప్ప అది జీవనాడు అయితే కాదు కదా, కాదు కదా, అది బౌలత్ ప్రాజెక్ట్ అయితే కాదు కదా, దానికి సిద్ధపడ్డాడు ఆయన. అంటే ఈ అభివృద్ధి చెందడం కానీ ప్రజలకు ఉపయోగపడటం కానీ ఆయనకి ఆయన పోసాన అయిపోసానా ఆలోచించడం, అంటే ఒక్కసారి మధ్యే కావాల్సింది, ఒక్కసారి అవకాశం ఇవ్వమన్నందుకు ఒక్కసారికి మొత్తం చుట్టూ చుట్టూ చేసుకుని వెళ్ళిపోవాలని ఉద్దేశం అంటారా? అసలు వెళ్ళిపోవాలనే ఉద్దేశం కాదు, ఇంకా 30 సంవత్సరాలు నాకే నేనే చేస్తాను, ఇంకేమో సార్ తీసుకోవడానికి, ఇంకా అవునండి ఇప్పుడు ప్రజల దగ్గర ఆస్తులు ఉన్నాయి కదా, ఓకే ప్రజల దగ్గర ఆస్తులు ఉన్నాయి కదా, ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వ పరంగా వచ్చే వాటిని కొంతమంది ఇప్పుడు వైజాగ్ పరిసర ప్రాంతాల్లో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, వాటాలు తీసుకున్నారు, బెదిరించారు, రాయించుకున్నారు, ఏదో చేస్తానే ఉన్నారు, ఇంకా ప్రజలకి కొంత భూములు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి, అంటే ఇంకా ఇళ్లలో ఓడిపోవడం మానేసి 5 రూపాయల భోజనకే ఎదురు చూడాలి, అంతే కదా, మరి వీళ్ళందరికీ ఎవరికి లేకుండా చేస్తే ఆ రోజు పాలకులు చాలా మంది చేసింది అది, ఓకే ప్రజలకి పనులు వేసి అధిక భారాలు వేసి వాళ్ళు ఏమీ చేయకుండా దీని చుట్టూ తిరగడం చేసుకుని వాళ్ళు రాజ్యాలు పరిపాలించే సేమ్ అదే రాజ్యాంగ పాలన చేయాలని చెప్పి నేను భావిస్తాను. రైట్, థ్యాంక్ యూ అండి, నమస్తే.